తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందిన రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెలలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు వివిధ శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణం నందు కార్యనిర్వహణ అధికారి సౌజన్య ప్రభాకరన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సౌజన్య ప్రభాకరన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై జరిగిన మీడియా సమావేశంలో ఎలక్ట్రికల్ సహాయక ఇంజనీర్ గౌతి శ్రీనివాసు, పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బొస్తా శంకర్రావు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బీరా విజయశేఖర్, ఆలయ సూపరింటెండెంట్ వడ్డాది శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై సువర్ణ మణికంఠ, ప్రెజెంటెడ్ బై ప్రసన్న, పీటీవీ. మార్చి 9వ తారీఖు కళ్యాణోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 13వ శివరాత్రి, 12వ రథోత్సవం, 14వ శ్రీ పుష్ప త్యాగంతో ఈ ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. మరి గతంలో మాదిరిగానే ఉత్సవాలు సంబంధించిన ఏర్పాట్ల కొరకే ఈరోజు మరి అఫీషియల్స్ అందరితో అలాగే పత్రికా విలేకరులతో మరి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పెండ సర్వాత్ గారు కూడా నన్ను పిలిచి మరి ఈ సంవత్సరం మరి కోవిడ్ దృష్ట్యా మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు భక్తులకి, అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కోవిడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించాలి అని చెప్పడం జరిగింది. వారికి కూడా మేము తప్పకుండా కోవిడ్ రూల్స్ పాటిస్తూ దానికి తగిన విధంగానే ఏర్పాట్లు అన్నీ చేస్తాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భక్తుల్ని మాస్కులు పెట్టుకొని శానిటైజేషన్ ఇంటి దగ్గరే చేసుకొని ప్రాపర్గా రావాలని కోరుతూ ఇది 2వ ఫేజ్ ప్రారంభం జరిగింది. మరి దీనికి సంబంధించిన కేసులు కూడా మన దేశంలో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో, కేరళ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కేసెస్ ఎక్కువవుతున్నట్లుగా వార్తలు అంతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరి మనం మొదటి నుంచి పాటిస్తున్నటువంటి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా మాస్క్ ధరించడం, అదేవిధంగా శానిటైజేషన్ వాడటం, ఈ మూడు మాత్రమే కోవిడ్ నుంచి మనం కాపాడగలుగుతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించండి. ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో ఎటువంటి పాజిటివ్ కేసు కూడా నమోదు అవ్వలేదు. మరి ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 20-30 టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ మేము పరిశీలించడం జరుగుతూ ఉంది. అయితే అధికారికంగా మాత్రం ఎటువంటి కేసు కూడా పిఠాపురంలో ఉన్నట్టుగా, పాజిటివ్ కేసు ఉన్నట్టుగా మరి వార్తలు అయితే లేవు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ బారిన పడకుండా మరి కాపాడబడవలసిందిగా కోరుతున్నాను.